మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్ల మధ్య శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే సీఎం పీఠాన్ని అధిరోహించారా అధికార పీఠాన్ని కోల్పోయిన ఉద్దవ్ ఠాక్రేకు మున్ముందు అగ్ని పరీక్షలు తప్పవా మాజీ సీఎంకు ముందున్నదంతా ముళ్లబాటేనా పార్టీ గుర్తు విషయంలో ఉద్ధవ్ షిండేల మధ్య పోరులో పైచేయి సాధించిందెవరు శివసేన ప్రస్తుత పరిస్థితికి అసలు కారకులెవరు అనూహ్య పరిణామాల మధ్య అధికారాన్ని కోల్పోయిన ఉద్దవ్ వర్గానికి మున్ముందు మరిన్ని అగ్ని పరీక్షలు తప్పేలా లేవు రాజకీయంగా ఆ పార్టీ మరిన్ని కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తన యాభై ఆరేళ్ల చరిత్రలో శివసేన చాలా తిరుగుబాట్లు చూసింది కానీ ఇప్పుడు షిండే బృందం కొట్టిన దెబ్బ మాత్రం చాలా గట్టిది ఇప్పటికే మెజార్టీ శివసేన సైనికులను షిండే తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు ఈ క్రమంలోనే నావీ ముంబైలో ఉద్దవ్ వర్గానికి మరో గట్టి దెబ్బ ఎదురైంది థానే మున్సిపల్ కార్పొరేషన్ అనంతరం నావీ ముంబై కార్పొరేషన్ చెందిన ముప్పై రెండు మంది మాజీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిసి తమ మద్దతును ప్రకటించారు వాస్తవానికి కొంతకాలం ముందు శివసేన పార్టీ నావీ ముంబైలో తన బలం పెంచుకోవడానికి ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునేందుకు మిషన్ కార్పొరేషన్ ఉద్యమాన్ని చేపట్టింది ఏక్నాథ్ షిండే ఆ ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు కానీ రాజకీయంగా పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఏక్నాథ్ షిండే స్వయంగా శివసేన పార్టీలో తిరుగుబాటు జరిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు దీంతో ఆ మాజీ కార్పొరేటర్లంతా శివసేన పార్టీలోనే ఉంటూ సీఎం షిండే మార్గదర్శకంలోనే పనిచేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్దవ్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు శివ సైనికుడైన ఏక్నాథ్ షిండేకు అత్యున్నత పదవి లభించడం ఠాక్రే కుటుంబానికి చంపపెట్టు అనడంలో ఏ సందేహమూ లేదు ఏక్నా షిండేను సీఎం కుర్చీకి ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అధికారిక గుర్తింపు ఈ రెబల్ వర్గం మహారాష్ట్రలో అసలైన శివసేన ఎదుగుతుంది నిజానికి దీనిని బీజేపీ భవిష్యత్ వ్యూహంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు గతంలో భుజ్వల్ నారాయణ్ రానే తిరుగుబాటు చేసినప్పుడు మహారాష్ట్రలో శివసైనికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు తదుపరి ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు ఓడిపోయేలా చేశారు ప్రస్తుత పరిస్థితులు అందుకు కొంత భిన్నంగా ఉన్నాయి షిండే వర్గం తిరుగుబాటుపై మహారాష్ట్రలో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు మరోవైపు బీజేపీ రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హిందుత్వ గళానికి ఏకైక ప్రతినిధిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని అప్పుడే శివసేన ప్రాబల్యం క్రమేణా తగ్గడం ఖాయమైందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీర్ఘకాలిక ప్రణాళికలతో హిందుత్వ విషయంలో సేనా కంటే కమలదళం చాలా ముందుకెళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గం కొత్త సీఎం షిండే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు రెబల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే శివసేన గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయాలని సవాల్ విసిరారు శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని ఉద్దవ్ ధీమా వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే షిండే కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సేనా గుర్తు విషయంలో కాలమే సమాధానమిస్తుందన్నారు పార్టీ గుర్తు కోసం పోరాటం తన ఒక్కడి నిర్ణయం కాదని తోటి సభ్యులతో కూడా చర్చించాలన్నారు శివసేన సంక్షోభాన్ని చల్లార్చేందుకు ఉద్దవ్ థాక్రేను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అయితే తమ అభ్యర్థనలు బెడిసి కొడుతున్నాయని అయినా తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని షిండే వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనం రేపుతుంది ఇక షిండే ప్రభుత్వం ఆరు నెలల కాలం కూడా ఉండదన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మధ్యంతర ఎన్నికల ప్రస్తావనే ఉండదని షిండే చెబుతున్నారు సీఎంగా తన ప్రభుత్వ పదవీ కాలం పూర్తి చేసి మరి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాగా షిండే వర్గంలోని పదహారు మందిని అనర్హులుగా ప్రకటించాలన్న ఉద్దవ్ థాక్రే పిటిషన్ను జులై పదకొండున సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది సీఎం షిండేకు మహారాష్ట్రను మళ్లీ పట్టాలెక్కించడం కూడా అంత సులువైన పనేమి కాదంటున్నారు పరిశీలకులు ఉద్దవ్ నేతృత్వంలోని ప్రభుత్వం వెళుతూ వెళుతూ దాదాపు ముప్పై తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది వీటిలో అత్యధికం ప్రభుత్వం మైనారిటీలో ఉందని అయిన తర్వాతే జరిగినట్లు తెలుస్తోంది కాబట్టి వీటన్నిటిని ఛాలెంజ్ చేయడం గ్యారంటీ అన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే తన మాజీ బాస్ అయిన ఉద్ధవ్ థాక్రేకు షిండే గట్టి షాక్ ఇవ్వబోతున్నారు మెట్రో కార్ షెడ్ పై థాక్రే నిర్ణయాన్ని పక్కన పెట్టి ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిదిలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు ఆ తర్వాత కొన్నాళ్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెట్రో కార్ షెడ్ పై థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు కార్ షెడ్ ను ఆర్ఏ కాలనీ నుంచి కంజూర్ మార్గు తరలించారు అంతేకాక ఆర్ఏ కాలనీని రిజర్వు అటవీ ప్రాంతంగా ప్రకటించారు దీనిపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది ఠాక్రే నిర్ణయంపై బాంబే హైకోర్టు స్టే విధించింది అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు అయితే ఇప్పుడు బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే షిండే ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది శివసేనలో అధికారం విషయానికి వస్తే బాల్ ఠాక్రే ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఏ రకమైన అధికారమూ చేపట్టలేదు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు సొంత కుమారుడిని కాదని పార్టీ సీనియర్ నేత నమ్మకస్తుడైన మనోహర్ జోషి పేరు ప్రతిపాదించారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఉద్దవ్కు అధికారం లేకుండా పోయింది అదే సమయంలో మహారాష్ట్ర మొత్తాన్ని శాసించిన కుటుంబ వారసుడిగా ఉన్న గౌరవమూ పోయింది నమ్మకస్తులని అనుకున్న వాళ్లే తనను వదిలేసినప్పుడే ఉద్ధవ్ భవిష్యత్తును ఊహించి ఉండాల్సిందే పైగా నష్ట నివారణ చర్యలు తీసుకోకపోగా తమ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని తెలిసినా కొడుకు ఆదిత్యనాథ్ ఎంపీ సంజయ్ రౌత్ ద్వారా తమ ప్రభుత్వం నిలబడుతుందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు అదే ఉద్దవ్ చేసిన అతి పెద్ద తప్పుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు అయితే షిండే వర్గం ఎంత దూకుడుగా దూసుకుపోయినా శివసేన మళ్లీ పుంజుకునే అవకాశాలను ఇప్పుడే పూర్తిగా కొట్టిపారేయడం సరికాదని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు సీఎం పదవికి రాజీనామా ప్రకటించే సమయంలో ఉద్ధవ్ చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాన్ని పార్టీని మళ్లీ పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా పడిన తొలి అడుగుగా వారు చెబుతున్నారు బాల్ ఠాక్రే వారసుడు ఉద్దవేనని ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిందని గుర్తు చేస్తున్నారు అది ఆయనకు కలిసొస్తుందని జోస్యం చెబుతున్నారు మొత్తానికి ఏది ఏమైనా మహావార్లో మున్ముందు ఏం జరగనుందో సేన గుర్తు ఎవరికి దక్కనుందో అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే